वेलकम टू अवर क्लास हम भारतवासी पाठ कदम हम भारतवासी पाठ मुझे मन वेट वेटे उन्मुखीकरण उद्देश्य विधा विशेष कवि परचय विषय परवेश वीट मैं हम भारतवासी अने पाठ कवि आरपी निशंक गारु आरपी निशंक गारु मातृभूमि के लिए संग्रह से ली गई है। उन्होंने अधिक देशभक्ति से संबंधित कविताएं लिखी थी। वीट गुरी मन लास्ट क्लास मनम इपड़ प्रेजेंट क्लास पोएम्स अंदर उठी पद्या वाटी मन ओके अंदर पेज नंबर 14 ओपन चयी 14 ओपन चयी पेज नंबर 14 चुनाव पोएम जाग्रत चूस हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी భారతీయులమైన మేము భారత్కే వాసి సమాస్ ఏదని చెప్తాం తత్పురుష సమాస్ కాకేకి తెలుగులో ఉంటుంది కదా కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్తాం కదా అలాగే మన హిందీలో భారత్కే వాసి భారతీయులమైన మనము దునియాకో ప్రపంచాన్ని పావన్ ధామ్ బనాయేంగే పవిత్రమైన ధామ్ అంటే స్థాన నిలయము పవిత్రమైన నిలయంగా చేస్తాము అని మనమందరం ప్రమాణం చేయాలి। ఇంకా ఏమంటున్నారు మన్మే శ్రద్ధ ఔర ప్రేమక మన మనసులో ఏముండాలిట శ్రద్ధ కలిగి ఉండాలి ప్రేమక ప్రేమ కలిగి ఉండాలి అటువంటి అద్భుత దృశ్య దిఖాయేంగే అద్భుతమైన దృశ్యాలను మేము చేస్తాము మేము చూపిస్తాము మనసులో ప్రేమ ఉండాలి ఎప్పుడు కూడా ఇత్తివారి మీద ప్రేమ ఉండాలి చేసేది చిన్న పని అయినా కూడా దాని మీద శ్రద్ధ ఉండాలి ఈ రెండు మేము కలిగి ఉంటాము భారతీయులమైన మేము అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం। నెక్స్ట్ పోయమ్ లో చూడండి ఊంచి నీచ కా భేద మిటాకర్ దిల్ మే ప్యార్ బసాయేంగే నఫరత్ కా హమ్ తోడ్ కో హాసా అమృత రస సరసాయేంగే హమ్ నిరాశా దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే హమ్ భారత్వాసీ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే హమ్ భారత్వాసీ హై ఇస్ దునియా కో పావన్ ధామ్ బనాయేంగే కైసే పావన్ ధామ్ బనాయేంగే హమ్ సబ్ ऊंच नीच का भेद मिटाकर कहां भेद मिटाना चाहिए हमारे मन में ऊंच नीच का भेद मिटाना चाहिए उन्नवारु लेनिवारु अनेटुवंटि भेदालनु पोगोट्टुकुंटानु दिल में प्यार बसाएंगे मेरे दिल में मेरे माने यहां भारतीयों के दिल में प्यार बसाऊंगा प्रेमनि निंपुकुंटानु मनसंता कूडा प्रेमने निंपुकुंटानु उन्नवारु लेनिवारु अन्न भावनि नेनु चूडनु नफरत का हम तोड़ को हासा नफरत माने द्वेष ఎదుటి వారిని ద్వేషించడం తోడ్నా అంటే తుంపడం అని అర్థం అన్నమాట తీసేయడం కుహాసా మాని కుహర అంటే ఏంటంటే బాగా మంచు పట్టినప్పుడు అవతల మనకి ఏం కనబడదు చూడండి ఒక పొగలాగా ఉంటుంది చూడండి అటువంటి పొగ మనలో కూడా ఉంది కనబట్టలే అది ఒక మంచు తెర ఉందన్నమాట మనకి అటువంటి ద్వేషము అనేటువంటి మంచు తెరని నేను పోగొట్టుకొని అమృత రస సరసాయేంగే అమృతమనే రసాన్ని నేను చిందిస్తాను ద్వేషాన్ని పోగొట్టుకుంటాను ప్రేమ అనే అమృతాన్ని నేను పంచుతాను హం నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే మే విశ్వాస్ జగావుంగా హం విశ్వాస్ జగాయేంగే నమ్మకాన్ని పెంచుకుంటాం మరి ఆ నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి निराशा को दूर भगाकर निराशा निर्प्लस आशा निराशा निराशनी दूर చేసుకుంటాను నా వల్ల కాదు నేను చేయలేను ఇటువంటివి లేకుండా निराशनी दूर చేసుకొని విశ్వాస్ జగాయేంగే నాలో నేను నమ్మకాన్ని పెంచుకుంటాను ఐ కాంట్ అనుకుంటా ఐ కెన్ అనుకొని చేయగలను అని ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు హం భారతవాసి దునియా కో పావన్ ధామ్ బనాయేంగే జైసే భారతవాసీ హై హం इस दुनिया को पावन धाम बनाएंगे वही हमारा पहला पद्य है। और दूसरे पद्य में देखिए उलझन में उलझे लोगों को तत्य दीप समझाएंगे भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। उलझन में उलझे लोगों को तत्य दीप समझाएंगे उलझन में उलझन माने कष्ट उलझना माने जो फंसे हुए हैं कष्टाललो चिक्कुकुपोई एवरुंटारो वारिकी
ఉల్జనమే ఉల్జై లోబోంకో కష్టాలలో చిక్కుకుపోయిన వారికి అని అర్థం అన్నమాట. ఉల్జన్ అంటే కష్టము, ఉలజ్న అంటే ఫస్న చిక్కుకుపోవటం అని అర్థం. తత్య దీప్ సంజాయింగే సరి అయిన దీపాన్ని నేను చూపిస్తాను. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చక్కని మార్గాన్ని నేను చూపిస్తాను అని చెప్తున్నారన్నమాట అక్కడ దాని అర్థం అని. సెకండ్ లైన్ లో బట్ గ్రహేజో జీవన్ పత్సి ఉన్కో రాహ దికాయంగే. जो लोग भटक रहे हैं, क्यों भटकते हैं ऐसा, उनके जीवन में कोई ऊंच नीच आ गया है, लाइफ लो क्या करना चाहिए उनके समझ में नहीं आता है, क्या करते हैं इस तरह उस तरह भटकते रहते हैं, कोई काम उनके मन में नहीं आता है. ये पनी चेयटाने की वाला मनस रादु, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా పనిలో ఒక్కసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి, దానికి బాగా డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తారు, భటక్నామని భ్రమణకరణ, అలా తిరగటం అనమాట. అలా ఎవరైతే ఏమీ తోచక తిరుగుతూ ఉంటారో జీవన్ పత్సే, జీవనం అనే మార్గంలో, ఊరికూరికే తిరగడం అని కాదు, ఇక్కడ జీవితం అనే మార్గంలో, జీవితంలో ఎవరైనా ఫెయిల్ అయ్యి అలా తిరుగుతూ ఉన్న వారికి ఉన్కో రాహ దికాయంగే, నేను సరి అయిన మార్గాన్ని నేను చూపిస్తాను. జీవితంలో సరి అయిన మార్గం తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను చక్కటి మార్గాన్ని చూపిస్తానంటే ప్రతి భారతీయుడు ఇంకొక భారతీయుడికి చూపించుకోవాలి అని అర్థం అక్కడ. నెక్స్ట్ లైన్ లో ఏమంటున్నారు, హన్ ఖుషియోంకే దీప్ జల, ఎలాంటి దీపాన్ని మనం వెలిగించాలి, ఒక్క దీపం ఒక గదిలో ఏ మూల పెట్టినా కూడా గది అంతా వెలుతురుస్తుంది, అవునా కదా, తాను కాలుతున్నా కూడా అందరికీ వెలుతురుస్తుంది. అటువంటి దీపం, ఎటువంటి దీపం నువ్వు వెలిగించాలి, ఖుషియోంకే దీప్, సంతోషం అనే దీపాన్ని నువ్వు వెలిగించాలి. అలాంటి సంతోషం అనే దీపాన్ని నువ్వు వెలిగించి జీవన్ జ్యోత్ జలాయింగే, జీవితం అనే జ్యోతిని నేను వెలిగించుకుంటాను, నేను హ్యాపీగా ఉండి పనిలో చక్కగా సక్సెస్ అవుతూ చెయ్యాలి చెయ్యాలి ఐకెన్ అంటూ జీవన్ జ్యోత్ జలాయింగే, జీవితంలో చక్కటి జ్యోతిని నేను వెలిగించుకుంటాను. హం భారత్వాసీ దునియాకో పావన్ధాం బనాయింగే, అటువంటి భారతీయులమైన మేము భారతదేశాన్ని ప్రపంచాన్ని పవిత్ర నిలయంగా చేస్తాము అని సెకండ్ పోయిం లో చెప్పుకుంటున్నాం. థర్డ్ పోయిం లో చూడండి, మన్ మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దికాయింగే, సత్య అహింస త్యాగ సమర్పణ కీ బగియా మహకాయింగే, జగికే సారే క్లేష్ మిటాకర్ ధర్తీ కో స్వర్గ బనాయింగే, విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సరసాయింగే. మన్ మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా, హమారే మన్ మే, మన మనసులో ఎటువంటిది ఉండాలి, శ్రద్ధ ప్రేమ, శ్రద్ధ ఉండాలి ప్రేమ ఉండాలి, ఇటువంటి అద్భుత దృశ్య దికాయంగే, అద్భుతమైన దృశ్యాలు మేము చూపిస్తాం ఎప్పుడు కూడా. సత్య అహింస త్యాగ సమర్పణ, సత్యం మాట్లాడతాము, అహింస ఎదుటి వారిని హింసించము, త్యాగ భావన కలిగి ఉంటాము, సమర్పణ్ ఎదుటి వారికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న దృష్టి కలిగి ఉండటం, బగియా ఈ నాలుగు ఉన్నటువంటి తోటని నేను పెంచుతాను. బగియా మనే బాగ్ ఒక తోట అని అర్థం అనమాట, బగీచా అని చెప్తారు అదే. ఎటువంటి తోటని మనం పెంచుకోవాలి, ఒక తోట మనం చక్క చక్కగా ఇంట్లో తయారు చేసుకుంటే రకరకాల పూల మొక్కలు పెట్టి మనం ఎలా దాన్ని చక్క తోటని చూడటానికి అనువుగా చేసుకుంటామో, అలా నువ్వు కూడా నీ యొక్క శరీరంలో ఒక రకమైన తోటని పెంచుకోవాలి. ఎటువంటి తోటని పెంచాలి, సత్య అహింస త్యాగ సమర్పణ, సత్యము అహింస త్యాగము సమర్పణం, ఇటువంటి ఒక చక్కటి తోటని నువ్వు పెంచుకోవాలి. పెంచి జగికే సారే క్లేష్ మిటాకర్, జగికే సారే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కష్టాలని పోగొట్టడానికి నువ్వు ప్రయత్నించాలి. ప్రపంచంలో ఉన్న కష్టాలు మనకెందుకులే అనుకుంటే ప్రపంచానికి వెళ్ళక్కర్లా, ముందు మన ఇంటి నుంచే, ఏదైనా మన ఇల్లు, ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్నది, ఆ తర్వాత మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం, ఇలా అనమాట, స్టెప్ బై స్టెప్. క్లేష్ మిటాకర్, క్లేష్ అంటే కష్టాలు, ధర్తీ కో స్వర్గ బనాయింగి, ఈ భూమిని స్వర్గం లాగా నేను తయారు చేస్తాను. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర, విశ్వ బంధుత్వ యూనిటీ, అందుకే కదా మన దేశాన్ని యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశంలో ఉంది, అలాంటి విశ్వ బంధుత్వ, అందరూ బంధువులే, మనం ప్రేయర్లో చెప్పుకుంటాం కదా, ఆల్ బ్రదర్స్ ఆర్ మై ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకుంటాం కదా ప్రేయర్లో,
అలాగా విశ్వ బంధుత్వక మూల మంత్ర అటువంటి మూల మంత్రాన్ని నేను జపిస్తాను దునియామే సర్సాయింగి ప్రపంచానికి వినపడేలాగా ఆ మంత్రాన్ని నేను జపిస్తాను యూనిటీ కలిసి ఉండాలి విశ్వ బంధుత్వ భావన సబ్ ఏక్ హే సబ్ ఏక్ హే జైసే స్వామి వివేకానంద జీ నే కహా తా అనేక నదియా సభీ అంత మే సముద్ర మే మిల్తీ హే कई धर्मों में जन्म देने वाले लोग यहाँ भगवान के पास पहुँचते हैं वैसे विश्व बंधुत्व की भावना जगाना चाहिए दुनिया में सरसाना चाहिए लास्ट लाइन चूंडी हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे पैन सेंटेंस इकड़ वचनाई భారతీయులమైన మేము ప్రపంచాన్ని పవిత్ర నిలయంగా చేస్తాము మనసులో శ్రద్ధ ప్రేమ అటువంటి అద్భుత దృశ్యాలు నేను చూపిస్తాము అని చెప్తున్నాను ఇక్కడ గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి గ్రామర్ పాయింట్స్ అయిపోయాక నేను వీటికి మీనింగ్స్ కూడా రాస్తానమ్మ బోర్డు మీద రాసినప్పుడు మీరందరూ నోట్ చేసుకోవచ్చు నోట్ చేసుకుంటే కనుక మీకు కూడా బాగా అర్థమవుతుంది ఇంకాను మీరు బాగా గెస్ చేయడానికి వీలుంటుంది ఇక్కడ వరకు మన క్లాస్ చాలు నెక్స్ట్ అర్థగ్రాహిత ప్రతిక్రియ దాంతో మనం గ్రామర్ పాయింట్లో కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో ఓకేనా నమస్తే